ఉండి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కల్వపూడి శ్రీవరామకృష్ణరాజు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఏ ఊర్లో ప్రచారం చేస్తే అదే ఊర్లో రాత్రి బస చేస్తున్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుండి పోటీ చేసినా తాను పోటీలోనే ఉంటానని కల్వపూడి శివ స్పష్టం చేశారు. మళ్లీ తనకు పట్టం కట్టేందుకు ఉండి నియోజకవర్గ ఓటర్లు సిద్ధంగా ఉన్నారంటున్న స్వతంత్ర అభ్యర్థి కల్వపూడి శివరామరాజుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల వేళ ఒక్కో అభ్యర్థి ఒక్కొక్క ప్రాంతంలో తన వినూత్న రీతిలో ప్రచారంతో ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కల్వపూడి శివ వెంకట శివరామరాజు ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, తన ప్రచారం ఏ గ్రామంలో అయితే ముగిసిందో అదే గ్రామంలో అదే ప్రాంతంలో అక్కడ బసా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడే నిద్రిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయా గ్రామాల మీదుగా తన ప్రచారాన్ని ముందుకు సాగిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి కాకుండా ఈసారి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ప్రచారం ఏ విధంగా ఉంది మనం చూస్తున్నాం కదా. ఒక గుడారంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ బసా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడే ప్రజలతో మమేకమవుతూ అక్కడ ఉన్నటువంటి సన్నిహితులతో కానీ లేదంటే కార్యకర్తలతో కానీ లేదంటే అభిమానులతో కానీ ఆయన కలిసి అందరితో సమానంగా వారితో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. చూస్తున్నాం కదా ఈ బసా ప్రాంగణంలోనే వారితో వచ్చిన వారందరూ కూడా ఇక్కడే నిద్రిస్తున్నారు. ఎక్కడ ఉంటే అక్కడే ప్రజలతో తాను ఉంటానంటూ కూడా ఈరోజు ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలవుతున్న ఆయనకు ఎటువంటి ఆదరణ కలుగుతుందో చెప్దాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు ఈ గ్రామాల్లో ఉంటే ఆ గ్రామాల్లోనే ఉంటున్నారు, ఏంటి ఇది పొలిటికల్ స్టంట్ అనుకోవచ్చా లేదంటే ప్రజల్లో ఉంటున్నారు అనుకోవచ్చా? పొలిటికల్ స్టంటు అవసరం ఉంది. నేను మామూలుగా నేను ప్లానింగ్ పెట్టుకున్నాను, ప్రతి విలేజ్ని టచ్ చేయాలి, ప్రతి ఇంటిని కూడా టచ్ చేయాలి. టచ్ చేయాలంటే నేను ఈ నామినేషన్ లోపు మొత్తం అందరినీ మా 223,000 మంది ఓటర్ మహాశీల్ని కలవాలి. కలవటానికి ప్లానింగ్ చేసుకున్నాను. ఆ ప్లానింగ్లో భాగంగానే నేను మన రోజుకి 4 విలేజ్లు అట్లా షెడ్యూల్ పెట్టుకున్నాను. ఆ షెడ్యూల్లో నేను నడిచి తిరిగి ఓపుకుంది, కానీ నడిచి తిరగటానికి టైం సరిపోదు కాబట్టి ఆటో ఒకటి పెట్టుకున్నాను. ఆటో ఏంటంటే బోత్ సైడ్ నేను ఫ్రీగా పబ్లిక్ ఎటువైపు ఉంటే అటువైపు ఫ్రీగా మూవ్ అవ్వటానికి పెట్టుకున్నాం. అట్లాగే లైటింగ్ కూడా పెట్టుకున్నాం. నైట్ టైం అయితే మన రోడ్ల మీద నడిచి వెళ్తే కనపడం కాబట్టి ఆటోలో అయితే లైటింగ్లో మనం కనబడతాం, వాళ్ళకి విజువల్గా ఉంటాం. ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాం, ప్రతి వాటర్ని టచ్ చేసేటట్టు. నైట్ టైం కూడా మన రూరల్ ఏరియా, అగ్రికల్చర్ ఏరియా కాబట్టి దోమలు పురుగులే ఉంటాయని మా వాళ్ళు కూడా చుట్టూరు ఏదో ఆప కూడా పెట్టారు. దాంతో పబ్లిక్కి చేరువాలని ఆలోచనతో ఇంకా ఆ క్యాంపెయిన్లో మోటివేషన్లో భాగంగానే స్టే కూడా పెట్టుకున్నాం. అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా కంచుకోటలో ఆ పార్టీని నిలబెట్టేందుకు పనిచేసినటువంటి కల్వపూడి శివ ఈరోజు 3 సార్లు అవకాశం ఇచ్చిన తెలుగుదేశాన్ని నిర్ణయాన్ని అధిష్టాన నిర్ణయాన్ని కాదని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇది సరైన నిర్ణయం కాదంటూ ఎమ్మెల్యే రామరాజు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. మరి ఏ విధంగా మీరు స్వతంత్ర అభ్యర్థిగా వెళ్తారు పార్టీకి వ్యతిరేకంగా? ఎమ్మెల్యే ఎవడండి నా నిర్ణయం కాదంటానికి, నా నిర్ణయం నా ఇష్టం. ఉండి నియోజకవర్గ ప్రజల అభిష్టం మేరకు వెళ్తున్నాను నేను. నాకు ఉండి నియోజకవర్గ ప్రజలు ముఖ్యం కానీ వాళ్ళ నిర్ణయం ముఖ్యం కానీ వేరే వాళ్ళు యాక్సెప్టెన్స్ నాకు అవసరం ఉంది. నేను అధిష్టానం నన్ను పరిగణలోకి తీసుకోలేదు. పరిగణలోకి తీసుకోలేదన్నప్పుడు కనీసం నన్ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అనేది మాట్లాడాలి. కనీసం మాట్లాడలేదు. వాళ్ళ దృష్టిలో నా అవసరం లేదు. నేను వాళ్ళు వేరుగా థింకింగ్ చేసుకున్నారు, బోల్డ్ ఆస్పెక్ట్లో చేసి ఉండొచ్చు. కానీ నేను ప్రజాక్షేత్రంలో ప్రజల్లో గుండెల్లో ఉన్నాను కాబట్టి నేను ప్రజల పక్షాన ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజలకు అండగా ఉండాలని నిర్ణయంతో ఉన్నాను. ఏంటంటే నేను అలా పనిచేశాను, ప్రజలతో మమేకమే ఉన్నాను కాబట్టి నేను కాన్ఫిడెంట్ తోటి ప్రజల అభిష్టంతో ముందుకెళ్తున్నాను. ఖచ్చితంగా నేను ప్రజల ఆశీస్సులతోటి నేను విజయం సాధిస్తాను. అంటే ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒకవేళ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారనేటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అదే జరిగినా కూడా మీరు ఇంకా ప్రజాక్షేత్రంలో పోటీలో నిలబడతారా లేదంటే తప్పుకుంటారా? ఊహాగానాలు బోల్డ్ ఉంటాయండి. ఊహాగానాల గురించి మనం అది దాని గురించి నేను ఏమీ మాట్లాడను. కానీ నేనైతే ప్రజాక్షేత్రంలో ఉన్నాను, ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన ప్రజలందరూ కూడా నన్ను యాక్సెప్ట్ చేసి నన్ను ఆశీస్సులు ఇవ్వడానికి
ఖచ్చితత్వంతో ఉన్నారు. ఆ ఖచ్చితత్వంతో నేను ప్రజల విల్లింగ్ ఉంది కాబట్టి నేను ప్రజాక్షేత్రంలోనే ముందుకెళ్తున్నాను. అది చూస్తే అంటే ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో తాను చేసిన అభివృద్ధి అంతా కూడా ఈరోజు ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో కూడా ప్రజలు మరోసారి పట్టం కడతారు, వారి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తా ఉండి నియోజకవర్గంలో ప్రత్యేకించి పార్టీలతో కాదు అభ్యర్థిని చూసి ప్రజలు ఓటేస్తారు కాబట్టి స్వతంత్ర అభ్యర్థిగా తాను విజయం సాధిస్తానంటూ మాజీ ఎమ్మెల్యే కలుపుడి శివ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్ ఉండి నియోజకవర్గం నుంచి.